రైట్ ఇంద్రా శోభన్ గారు వినిపిస్తుందా మేడం? యా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 40% కమిషన్ అని మెయిన్ ఫస్ట్ నుంచి కూడా ఆరోపణ చేస్తుంది. బీజేపీ పార్టీపై అవినీతి ఆరోపణలు చేస్తుంది. దానికి సంబంధించి పేపర్ కటింగ్స్ వీటిని అన్నిటిని కలిపి ఒక ఒక స్టేట్ ఒకటి ఇది ఇచ్చారు, యాడ్ ఇచ్చారు, పెద్దగా ప్రచారం చేశారు. దానిపైన ఎన్నికల కమిషన్ మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉన్నాయా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ దేశ ప్రధానమంత్రే కాంగ్రెస్ పార్టీ దేశద్రోహ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కర్ణాటకను దేశం నుంచి వేరు చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కేరళ నుంచి కర్ణాటకకు ప్రమాదం ఉంది, ఇలాంటి స్టేట్మెంట్లు వేస్తే కాంగ్రెస్ బీజేపీకి మాత్రం ఇక్కడ ఎలాంటి నోటీస్ రాలేదు. సో ఎలక్షన్ కమిషన్ని ఈ ఎన్నికలు ఎట్లా చూడాలి? ఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని ప్రభుత్వంలో ఉంటే ఆ పార్టీకే వత్తాసు పలుకుతున్నట్లు అనుకోవచ్చుగా? 100% అని ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థల్లో కొన్ని విషయాలు కనుక కంపారిజన్ చేసినట్లయితే దౌర్భాగ్య పరిస్థితుల్లో పనిచేస్తుందని చెప్పాలి. అది ఎవరైనా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అది ఎవరున్నా కూడా వాళ్ళకు అనుగుణంగా ఉన్నటువంటి వ్యవస్థలు పనిచేస్తున్నాయి. అది ట్రాన్స్పరెంట్ వైపుకి రావాలని మనం మాట్లాడుకోవడానికే సరిపోతుంది తప్ప, అదే నిజంగానే ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తే దేశంలో ఎన్నికలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. వాళ్ళు చెప్పినటువంటి ఖర్చు ఏదైతే 25 లక్షల వరకే ఉందో అంతవరకే కన్ఫర్మ్ ఎన్నికలు జరిగితే చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది. అలా ఉందా? డబ్బే వాడుతుంటే వాడే నాయకుడు, వాడే పోటీదారుడు, వాడే గెలిచే పరిస్థితి ఉన్నది, మళ్ళా వాడే దోచుకుంటున్నాడు. వీటన్నింటికి ఆజ్యం పోస్తుంది ఎవరు? ఎలక్షన్ కమిషనే. మీరు ట్రాన్స్పరెంట్ గా మీకు ఉన్నటువంటి ఏమంటారు ఆ హక్కులను ప్రాపర్ గా ఉపయోగించుకోండి. ఎక్కడ చేస్తలేరు కదా. తెలంగాణ తీసుకోండి ఎగ్జాంపుల్ గా. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకి పోయినప్పుడు ఆయన డేట్ తో సహా ఆయన వచ్చి మాట్లాడినాడు. ఎందుకు ఎలా మాట్లాడినాడు? ఆయనకి ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది? సో ఇవాళ ఎవరికి తెలియనటువంటి ముందు ఈ ముఖ్యమంత్రి గారు అంటే ముందస్తుకు పోతున్నాను అప్లికేషన్ పెట్టుకున్నావు తప్ప ఎలక్షన్ కమిషన్ నువ్వు ఎప్పుడు ఎన్నికలు పో, నువ్వు ఏం చేయి, వాళ్ళ నోటిఫికేషన్ రాకముందుకే ఈయనకు తెలిసింది అని అంటే అర్థమేంటి దాంట్లో? కాబట్టి ఇవన్నీ కూడా కామన్ గా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఇంకో విషయం ఏంటంటే మీరు ఇందాక అన్న ఒక మాట చెప్పాడు, బజరంగ్ కు సంబంధించిన రావడం ద్వారా జేడిఎస్ యొక్క ఓట్ బ్యాంకు కాంగ్రెస్ కి షిఫ్ట్ అవుతుందేమో, అయ్యుండొచ్చునేమో, అయితే అది పాజిటివ్ అని అనుకున్న దాంట్లో ఇప్పుడు మనకి నేను చూస్తున్నాను ఇంకో ఛానల్ లో కనబడుతున్నటువంటి దాంట్లో చూసుకున్నట్లయితే ఓల్డ్ మైసూరు 53 స్థానాలు, 53లో అక్కడ ఎవరికి జేడిఎస్ కి చాలా పట్టు ఉంటుంది. కానీ జేడిఎస్ యొక్క ఓట్ బ్యాంక్ అంతా కూడా పడిపోయింది. వాళ్ళకి లాస్ట్ టైం 37 వచ్చినాయి అక్కడ. అసలు ఇప్పుడు అది ఎక్కడ 4లో 7లోనో ఉంది. అది మొత్తం అంతా కాంగ్రెస్ చూపిస్తుంది అక్కడ. సో అంటే ఓట్ బ్యాంక్ మేబీ షిఫ్ట్ అయిందేమని చెప్పాల్సి ఉండాల్సి ఉంది. అది పాజిటివ్ గా వాళ్ళకి కలిసి వచ్చిందేమో అన్నట్టుగా కూడా మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ ఒకటి, ఇంద్రా శోభన్ గారు ఇప్పటికీ అందుతున్న సమాచారం ప్రకారం 76 బీజేపీ, 116 కాంగ్రెస్, 11 జేడిఎస్. అంటే ఉద్యోగస్తుల ఓట్లు లెక్కించారు ఇప్పటి వరకు. విఠల్ గారు అన్నట్లు కొంతమంది వృద్ధుల ఓట్లు కూడా లెక్కించి ఉంటారు. కాకపోతే ఉద్యోగస్తులు అయితే కాస్త కాంగ్రెస్ వైపు నిలబడ్డట్లు అనుకోవచ్చా? 40% కమిషన్ అనేది వర్కౌట్ అయిందా? సో ఎంప్లాయీస్ చాలా వరకు ముందు నుంచి కూడా కాంగ్రెస్ తోనే ఉంటారు అన్న ఎంప్లాయీస్, అంటే ఇప్పటి తరం ఎంప్లాయీస్ నేను చెప్పాను. లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అయినా తర్వాత ఓల్డ్ ఓటర్ అయినా కానీ వీళ్ళంతా కూడా కాంగ్రెస్ కి సాంప్రదాయ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ద్వారా ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళు కదా, కాబట్టి ఆటోమేటిక్ గా ఫీల్ ఉంటుంది ఎక్కడో దగ్గర వాళ్ళకి, అది పనిచేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉన్నటువంటి పాలసీలకు సంబంధించినటువంటి కూడా కొంత కంపారిజన్ అవగాహన కూడా చేసుకుంటారు వాళ్ళు. సో దాంట్లో కూడా వాళ్ళ ఓట్ అనేది పాజిటివ్ గా వచ్చి ఉండొచ్చు. బట్ అల్టిమేట్ గా ఇదే ఫ్యాక్టర్ కాదు మనకి. ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో అవినీతిని ఎంత పెద్దగా ఎంత అదిగా మనం ముందుకు తీసుకెళ్తున్నామో అది నిజంగానే రిజల్ట్ చూపిస్తే తెలంగాణ రాష్ట్రంలో అసలు టిఆర్ఎస్ పార్టీ తూర్చుకు పెట్టిపోతుంది. ఎక్కడ కూడా ఒక్క సీటు కూడా రాదు వాళ్ళకి, రాదు. కానీ నీకు తెలుసు నాకు తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో 2 కాన్స్టిట్యూన్సీలో ఎన్నికలు జరిగితే, బైపోల్ జరిగితే ఓటు బహిరంగంగానే ఓటర్ అడుగుతున్నాడు. ఈ ఊరికి నువ్వు రాలేదు, నాకు డబ్బులు ఇవ్వలేదు, నేను ఓటు వేయను, నువ్వు వస్తున్నా చెప్పేసి ఉన్నటువంటి సందర్భాలు కూడా మనం. సో ఓటుకు 6,000, 7,000, 5,000 అని చెప్పిన సందర్భాలు చూసాం. మరి ఇలాంటి విషయాలని ఎలక్షన్ కమిషన్ తుమోటగా ఎందుకు తీసుకోదు? వీటి వాళ్ళ యొక్క ఆ ఓటర్ల యొక్క ఓటు ఎందుకు రద్దు చేయదు? అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల పైన ఎందుకు యాక్షన్ తీసుకోదు? అది మీకు కనబడుతున్నదే కదా, అది ఎవరు మీడియా చూపిస్తుంది మీకు ఓపెన్ గా అలాంటివి. మరి అలాంటప్పుడు సుమోటగా తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అంతెందుకు నేనే ఇచ్చా? హుజూరాబాద్ ఎన్నికల్లో ఎలక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు నేను నాకు సంబంధించిన ఆధారాలు తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ కి ఇస్తే ఎలాంటి యాక్షన్ లేదు. మరి ఇంకేం చెప్తాం? గొంగట్ల కూర్చొని ఎంతకలు వచ్చినట్టుగా మన బతుకులు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి మార్పు రావాలి అని అనుకున్న దాంట్లో అది ప్రక్షాళన జరగాలనుకున్నప్పుడు
ప్రజలు 4 కోట్ల మంది, 4 కోట్ల ప్రజల్లో మార్పు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం నాయకులు అంటే ఓవరాల్ గా తీసుకుంటే ఒక పార్టీకి 119 నియోజకవర్గాల్లో 120 అనుకోండి, 120లో 3 పార్టీలు బలంగా ఉన్నటువంటివి, 112, 300, 360 మంది, 360 మందిని మార్చడం ఈజీయా, 4 కోట్ల ప్రజల్ని మార్చడం ఈజీయా? ఆలోచన చేయండి. ఆటోమేటిక్ గా మార్పు అన్నది ఎంత ఈజీ సులభం, మన చేతిలో ఉన్నటువంటి దాన్ని మనం గాలికి వదిలేసి ప్రజల మీద ఓటర్ల మీద మనం మాట్లాడుతున్నాం. వారికి ఓటు వేసే నాడు ఉన్న ఇచ్చినటువంటి విలువ ఓటు తర్వాత రోజు పొద్దున్న లేస్తే నీ ఇంటి చుట్టుకుంటున్నావు. మరి అలాంటప్పుడు ఏం చేస్తాడు ఓటర్? తనకున్నటువంటి అస్త్రాన్ని ఉపయోగించుకుంటున్నాడు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కర్ణాటక రిజల్ట్ అన్నది దేశ రాజకీయాలకి ప్రజలకి ఒక మంచి రిజల్ట్ ఇవ్వాలని మాత్రం కోరుకుంటున్నారు. మీరు అంటుండొచ్చు చాలా తొందర ఇది అని చెప్పేసి, కాకపోతే ఎగ్జిట్ పోల్స్ ఎట్లా వచ్చాయో ఫలితాలు కూడా అట్లాగే వస్తున్నాయి. సో బీజేపీ మంత్రి కర్ణాటకలో మా దగ్గర ప్లాన్ బి రెడీగా ఉంది అన్నారు. సో ఎగ్జిట్ పోల్స్ కనుగొనగానే ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఏంటి ఆ ప్లాన్ బి ఏంటి విఠల్ గారు? ఇప్పుడు సహజంగా హంగ్ వస్తే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ హంగ్ ఏర్పడింది అనుకోండి, అది సింగిల్ హార్వెస్ట్ అయినా ఏదైనా మెజారిటీ తక్కబడితే డెఫినెట్ గా జేడీఎస్ ఇంక ఇండిపెండెంట్ పర్సన్స్ కలుపుకొని ఆ ప్రయత్నం గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అది ఆ ప్రయత్నం మేము కూడా చేస్తాం, బీజేపీ కూడా చేస్తుంది. ఎందుకంటే అధికారం అనేది రాజకీయ పార్టీకి అధికారం అనేది చాలా అత్యంత ప్రాధాన్యత కలిసిన అంశం. కానీ ఇల్లీగల్ గా చేసే పనులు మాత్రం ప్రజలు హర్షించారు. ఏ పార్టీ చేసినా, ఏం చేసినా, కాంగ్రెస్ పార్టీ చేసినా, అంటే ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా ఎవరు నిర్ణయాలు తీసుకొని ఇంకో పార్టీ నాయకులని అక్రమంగా, ఇప్పుడు కాంగ్రెస్ మనం తెలంగాణలో చూసినాం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 12 మంది ఎమ్మెల్యేలని అవసరం లేకున్నా, ఇక్కడ బీఆర్ఎస్ కి అవసరం లేకున్నా 12 మంది ఎమ్మెల్యేలను తీసుకు, అట్లా 36 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నాడు మొదటి నుంచి లెక్క పెడితే అవసరం లేకున్నా. అందువల్ల బీఆర్ఎస్ కంటే మచ్చ అక్కడ కూడా కర్ణాటక స్టేట్ కూడా హంగ్ ఏర్పడినటువంటి అనుభవంలో ఏ గ్రూప్ ఎవరితో కలుగుతుంది అనేది చాలా అత్యంత ప్రాధాన్యత అంశం. ఒకవేళ జేడీఎస్ కి జేడీఎస్ గవర్నమెంట్ ఇండిపెండెంట్ ఫామ్ చేసే ప్రశ్న లేదు, 20-30 సీట్లు వస్తే జేడీఎస్ హంగ్ ఏర్పడితే జేడీఎస్ కాంగ్రెస్ వైపు నిలబడుతుందా బీజేపీ వైపు నిలబడుతుందా అనేది ప్రయత్నం చేస్తారు. సో సాధారణంగా ఆ ప్రయత్నం ఏ పార్టీ అయినా చేసుకుంటది, బట్ చట్ట వ్యతిరేకంగా ప్రజల తీర్పు వ్యతిరేకంగా ఎవరు ఏ ప్రయత్నం చేసినా ప్రజలు అసహించుకుంటారు. ఆ ప్రయత్నం బీజేపీ చేయదని నేను భావిస్తాను. కుమారస్వామి ఎన్కంజలో వస్తున్నారు, అలాగే డికే శివకుమార్ ముందంజలో ఉన్నారు, బొమ్మాయి సీఎం బొమ్మాయి కూడా ముందంజలో ఉన్నారు. మనకి ఇప్పుడిప్పుడే ఫలితాలు అందుతున్నాయి. కాకపోతే ఏంటి ప్లాన్ బి ఏంటి అనుకోవాలి, ఎందుకంటే ఎట్లా ఎక్కడ దాకా పోయింది అంటే తెలంగాణలో కూడా చూస్తుంటాం, మాకు ఒక 40 స్థానాలు వస్తే చాలు అధికారంలోకి వచ్చేస్తామని చెప్పేసి బీజేపీ నేతలు చాలామంది బహిరంగంగానే చెప్తూ ఉంటారు. సో ఏంటి ఫుల్ మెజార్టీ, ఒకప్పుడు ఒక ఓటు కోనలేక వాజ్పేయి తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నారు, ఆ రోజు రాజీనామా చేశారు, ఈ రోజు మాత్రం మాకు సగం సీట్లు వచ్చినా చాలు అధికారంలోకి వస్తామని రాజకీయ పార్టీలు చెబుతున్నాయి, అంటే విలువలు ఎట్లా దిగజారుతూ వచ్చినాయి అనుకోవాలి? పవరే పరమావధిగా ఉన్నప్పుడు తనే తనే అధికారమే ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఎథిక్స్ గురించి ఎక్కడెవరు లెక్క చేయట్లేదు. నువ్వు ఏ పార్టీలన్నా గెలిచినా నువ్వు మా పార్టీలో ఉంటే సరిపోతుంది, సో నీవు నాకు పవర్ అందించే దాంట్లో ఈడెన్ ఎజెండాలో నువ్వు పనిచేస్తే చాలు అనే విధంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఇది దుర్మార్గం అంటాను. అందుకనే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఫిరాయింపుల చట్టం ఉన్నది, ఫిరాయింపుల చట్టాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? ఫిరాయింపుల చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా, సో ఇంప్లిమెంట్ చేయాలనుకున్నటువంటి వారు ఫిరాయింపులు చేస్తున్నారు కాబట్టి అది జరగట్లేదు. సో అది మనం అది పవర్ లో ఎవరుంటే వాళ్ళ ఆ పనిలో ఉన్నారు కాబట్టి దానిని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకోవడంలో ప్రజలు ప్రెజర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే చట్టం చేసిన వాడు ఆ లైన్ లో లేనప్పుడు ఓటు వేసిన ప్రజలు తిరగబడాల్సిన అవసరం ఉంది. నేను ఏ పార్టీకి ఓటు వేస్తే నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, నువ్వు రిజైన్ చేయి, నువ్వు మాకు అక్కర్లేదని తిరగబడాలి. అప్పుడు గనక కనీసం ఆ చట్టాలు చేసేవాడికైనా కనీసం నేను ఈ చట్టానికి చుట్టం కాదురాబాయ్, నేను చట్టాన్ని ఇంప్లిమెంట్ చేశాను అంటే వాడి గుర్తు చేసినట్టన్నా అవుతుంది, గుచ్చినట్టన్నా అవుతుంది. అది చేయాల్సిన బాధ్యత ప్రజలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఇది. సో అంటే ఇప్పుడు యాక్షన్ ఏలో అంటే అవుట్ రైట్ గా గెలుస్తారు లేదు అనుకో, దాంట్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ వాళ్ళు ఉంటారు, దాంతో పాటు జేడీఎస్ ఉంది. సో జేడీఎస్ వాళ్ళు ఆల్రెడీ జేడీఎస్ కి సంబంధించి ముందు బీజేపీతో కూడా కలిసి పనిచేసింది జేడీఎస్. సో కాబట్టి మరొకసారి పోవడానికి అవకాశం లేదనడానికి చెప్పలేదు. సో అంటే అందుకనే జేడీఎస్ అనేది అవకాశవాద రాజకీయాల కోసం తను కింగ్ మేకర్ అవ్వాలి, తను సీఎం అవ్వాలి, నేను సీఎం అయితే చాలు నాకు ఏ పార్టీ అయినా పర్వాలేదనే లైన్ లో కుమారస్వామి ఉన్నటువంటి వ్యక్తి.